నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్లాస్టిక్ నిషేధాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి. బీచ్ రోడ్ పర్యావరణ దినోత్సవ ర్యాలీలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్. జీవీఎంసీని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు ఉద్రిక్తత, అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. విశాఖ పోర్టులో కాలుష్య నివారణకు 2,000 మొక్కలు నాటిన అధికారులు. రైతు బజారులో 10,000 నార సంచులను పంపిణీ చేస్తామన్న చైర్మన్ కృష్ణబాబు. స్టీల్ ప్లాంట్లు వేతన సవరణను వెంటనే అమలు చేయాలి. పరిపాలన భవనం ఎదుట అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళన. ప్లాస్టిక్ నిషేధాన్ని ఒక ఉద్యమంగా నిర్వహించాలని పర్యావరణ దినోత్సవ ర్యాలీలో నగర పౌరులు ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటికే 40 మైక్రాన్ తక్కువగా ఉండే ప్లాస్టిక్ ను జీవీఎంసీ పరిధిలో నిషేధించారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ పద్దతులను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చన్న అవగాహనను ప్రజల్లో కల్పించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీపై రిపోర్ట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ నివాసిత సంక్షేమ సంఘాల సమఖ్య ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ర్యాలీని ప్రారంభించారు. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే నినాదంతో నిర్వహించిన ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో నగర పౌరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఒక ఉద్యమంగా నిర్వహిస్తూనే ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామని ఒక ప్రతిజ్ఞ నిర్వహించారు. లేదా వీధి కాలువల్లో నీటి వనరుల్లో పడవేయటం వంటి చేయనని, ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి గోనె మరియు వస్త్ర సంచులను ఉపయోగిస్తానని. వచ్చే ఏడాది పర్యావరణ దినోత్సవం నాటికి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ పిలుపునిచ్చారు. నగరాల్లో పెరుగుతున్న జనాభాతో పాటుగానే ప్లాస్టిక్ వినియోగం కూడా పెరుగుతూ వస్తుందన్నారు. ప్రభుత్వ పరంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, అదే సమయంలో ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. రెండు రకాలుగా దీన్ని చూడాలని ఒక ఉద్దేశంతో, ఒకవైపు గవర్నమెంట్ చేయాల్సిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెథడ్స్ ఇవన్నీ కూడా పెంచడం, రెండో వైపు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం. ఏదైతే ఈ 40 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కానీ, అదేవిధంగా జనరల్గా ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలని ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఈ 40 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ని జీవీఎంసీ ఏరియాలో బ్యాన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల సహకారంతో ఏదైతే ఈ ప్లాస్టిక్ వాడకం ఉందో దాన్ని తగ్గించి ఆల్రెడీ పీసీబీ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ చేసి తప్పనిసరిగా వచ్చే ఎన్విరాన్మెంట్ డే కల్లా ఈ యొక్క ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గించేటట్టు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బీచ్ రోడ్లో నిర్వహించిన ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. విద్యార్థులతో పాటు నగర పౌరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరాన్ని ఈ ర్యాలీ ద్వారా చాటి చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించిన జీవీఎంసీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. తమకు రావాల్సిన ఏరియాస్ చెల్లించాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు ఉదయమే జీవీఎంసీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. అనుమతి లేకుండా ఆందోళన చేయడం చట్టవిరుద్దమంటూ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. జీవీఎంసీ ముట్టడిపై రిపోర్ట్. జీవీఎంసీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 151 జీవో ప్రకారం 1,000 రూపాయల చొప్పున 20 నెలలకు ఎరియర్స్ చెల్లించాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఎరియర్స్ చెల్లించకపోవడంతో సీఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు జీవీఎంసీ మెయిన్ ఎదుట బైఠాయించారు. ఈ ముట్టడికి అనుమతి లేదంటూ తూర్పు ఏసీపీ అన్నపు నరసింహమూర్తి నేతృత్వంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదంటూ సీఐటియు నాయకుడు సుబ్బారావు హెచ్చరించారు. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరతూ తాము కృషి చేస్తున్నామని ఏడీసీ మూర్తి హామీ ఇచ్చారు. తమ పరిధిలో ఉన్న డిమాండ్ పరిష్కరిస్తామని, మిగతా వాటి కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు. తీసుకొచ్చారు
కూర్చొని మీకు చెప్తాం. ఇంకా మీకు అసంతృప్తిగా ఉంటే మీరు 10 మందిలో 5 మందిలో మీకు ఏం పనులు కావాలన్నా ఎడిషన్ కమిషన్ చేస్తూ కూర్చొని మీ పనులు చేయించుకోండి. ఇక్కడ చేయాల్సింది చేస్తారని నన్ను ఆల్రెడీ చెప్పారు, చేస్తున్నాం, చేస్తాం. మీదకు పంపించాల్సింది వీళ్ళ చేతిలో లేని గవర్నమెంట్ పంపిస్తా ఉంటారు. దయచేసి మీ అందరికీ చెప్పింది ఏంటంటే మీరు ఎంత సహనంతో, మీరు కూడా పీస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి సహనంతో చెప్తున్నాం, ఇన్ని చేశారు. అది మీరు కావాలంటే 10 మంది 5 మంది నేను తీసుకుని వెళ్ళి కమిషనర్ గారితో కూడా మాట్లాడిస్తాను. 151 జీవో ప్రకారం 1,000 రూపాయల చొప్పున 20 నెలలు ఏరియర్స్ ను తక్షణం విడుదల చేసే వరకు తాము ఆందోళన విరమించేది లేదని సిఐటియు నేత సుబ్బారావు తెలిపారు. ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు వెంటనే స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. అవన్నీ మేము గవర్నమెంట్ రాస్తాం, ఎందుకంటే మా చేతులు లేదు కాబట్టి. మా చేతిలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మిగతా విషయాలు మనం చెప్పాము. అక్కడ ఆల్రెడీ నేను ఒక మాట చెప్పాను, డెత్ పోస్టుల కోసం ఇంకా పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఇవ్వడం కరెక్ట్. ఇంకా పేర్లు మాపి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. ఆల్సిన ద్వారా కొన్ని వచ్చే ఇబ్బంది కూడా మనం వారి విషయం తీసుకెళ్తున్నాం. అవన్నీ తర్వాత పంపుతున్నాం. కానీ ఈవేళ మన ప్రధాన డిమాండ్, మన ప్రధాన ముఖ్య కార్యక్రమం ఉద్దేశం 151 యువ ప్రకారం మాకు రావాల్సిన 1,000 రూపాయలు అంటే ఇప్పుడు తీర్చేస్తారా? ఇప్పుడు తీర్చేస్తారా అండి? మందులో మాట్లాడితే కాదు, నేను ముందే చెప్పా. మీ సుబ్బారావు గారు ఏం చెప్పాడు? సుబ్బారావు గారు ఏం చెప్పాడు? మీరు చేయవలసి మీరు చెయ్యాలి కదా అన్నాడు. మేమేమన్నా మేము చేయవలసి ప్రభుత్వానికి పంపించాలి కదా? మేమేమన్నా ఇక్కడ కౌన్సిల్ పరిధిలో ఉన్నాయని ఆందోళనకారులు ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో నేతలను అరెస్టు చేసి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త నెలకొంది, ప్రశాంతంగానే ముట్టడి ముగిసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 2,000 మొక్కలు నాటారు. 10,000 నార సంచులను రైతు బజారులో వినియోగించేందుకు పంపిణీ చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ సభకు చైర్మన్ కృష్ణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే నినాదంతో ఏడాది పొడవునా ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ నుంచి కాలుష్యం వెదజల్లకుండా 11 మీటర్ల ఎత్తున ప్రహరీ గోడను నిర్మించడమే కాకుండా 6 లైన్ల వరుసలో మొక్కలు నాటుతున్నట్లు కృష్ణబాబు తెలిపారు. అలాగే ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా రైతు బజారులో నార సంచులను పంపిణీ చేస్తామని తెలిపారు. పోర్టు పరంగా కాలుష్య నివారణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మనందరం కూడా ఆల్మోస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఎన్విరాన్మెంట్ పట్ల ఒకసారి మళ్లీ ఆలోచించి రీడెడికేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్మోస్ట్ మన ఎన్విరాన్మెంటల్ డిగ్రడేషన్ కానివ్వండి, దానివల్ల ఇల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ప్రతి సంవత్సరం మనం మరింత ఎక్కువగా మనం చూస్తున్నాము. అది సైక్లోన్స్ రూపంగా కానీ, ఫ్లడ్స్ రూపంగా కానీ, అలాగే టెంపరేచర్ పెరగడం కానీ, అలాగే మనకి ఈ హ్యూమిడిటీ బాగా పెరగడం కానీ, ఈ వీటన్నిటిలో కూడా మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. మనం మన రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్ 3 గోల్డెన్ వర్డ్స్ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ ప్రతి ఆస్పెక్ట్లో కూడా. విత్తన వేతన ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలని కోరుతూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. గుర్తింపు సంఘం సిఐటియు మిత్రపక్షాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం దగ్గర ధర్నా చేశారు. స్టీల్ కార్మికులకు నూతన వేతన ఒప్పందం జరిగి 17 నెలలు కావలసున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిఐటియు నాయకులు ఎన్ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ లాభ నష్టాలను వేతనాలతో ముడిపెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించలేని ప్రభుత్వాలు కార్మికుల వేతనాలు పెంచేందుకు అడ్డుపుల్ల వేస్తున్నాయని విమర్శించారు. గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు అయోధ్యరావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అదే సందర్భంలో ఉద్యోగులు రావాలంటే వేతన ఒప్పందం చేయకుండా మోకాలు అడుగుతూ ఉంది. ఇప్పటికీ వేతన ఒప్పందం కాల పరిమితి ముగిసి 17 మాసాలు అయినప్పటికీ కూడా స్టీల్ ఇండస్ట్రీ మొత్తంలో ఎటువంటి చర్చలు చేయలేదు. గత అగ్రిమెంట్ ప్రకారం పెన్షన్ స్కీమ్ కట్టాలన్నటువంటి 650 కోట్ల రూపాయలు కూడా చెల్లించలేదు. నూతన వేతన ఒప్పందం తాలూకా చర్చలు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను బట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ తాలూకా గైడ్ లైన్స్ రద్దు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఏదైతే ఉంది, మోడీ గారి ప్రభుత్వం ఏదైతే సంపద సృష్టిస్తున్నారని కార్మిక
పర్యావరణాన్ని మొక్కల పెంపకం ద్వారానే కాపాడగలమని నినాదాన్ని చిన్నారులు చాటి చెప్పారు. ఉమర్ ఆలీషా ట్రస్ట్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో వినూత్న రీతిలో చిన్నారులు పర్యావరణ దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. విచిత్ర వేషధారణలో చిన్నారులు మొక్కలు పువ్వులు పట్టుకుని వినూత్నంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని ఉమర్ ఆలీషా ట్రస్ట్ నిర్వాహకుడు పింగళి ఆనంద్ కుమార్ తెలిపారు. పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం పాటుపడాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్ రాధారాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోనే విశాఖపట్నం కాలుష్యంలో రెండో స్థానంలో ఉండటం ఆందోళనకరమన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది నిరంతర ప్రక్రియ మారినప్పుడే సాధ్యపడుతుందని ఆమె తెలిపారు. ఎందుకంటే పర్యావరణ దినోత్సవం అనేది ఒకరోజు రెండు రోజులు వారం చేసి ఆపేసేది కాదు. ఎందుకంటే మన విశాఖపట్నం ఆల్రెడీ ఇప్పుడు కాలుష్యంలో రెండో స్థానంలో ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ప్రతిరోజు మనం పర్యావరణం పట్ల అప్రమత్తత కలిగి ప్రతిరోజు మనం చేసే నిత్యం చేసే కార్యక్రమాల్లోనే మార్పులు తెచ్చుకోవాలని మా జన విజ్ఞాన వేదిక తరపున మేము అందరం కూడా కోరుతున్నాం. అది తెలియజేయడం కోసమే మేము ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాము. మీ అందరూ కూడా మనం ఒక చుక్క నీటిని కనుక పొదుపు చేస్తే అది ఎంతో మందికి అది జీవనాధారం అవుతుందన్నమాట. ఆ విషయాన్ని కూడా మేము ప్రచారం చేయాలనుకుంటున్నాము. ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించాలని మేము జన విజ్ఞాన వేదిక తరపున కోరుతూ ఉన్నాము. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడంతో పాటుగా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్లోని గురజాడ అప్పారావు విగ్రహం ఎదురుగా ధర్నా నిర్వహించారు. పెంచిన ధరల వల్ల రవాణా రంగంపై అదనపు భారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భారాన్ని కూడా ప్రజలపై మోపడం తప్ప తమకు గత్యంతరం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఆలోచించి ధరలు తగ్గించడంతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ సేవా సమితి ఎంపీఎం ట్రస్ట్ సంయుక్తంగా పెందుర్తి పులగానిపాలెంలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. పరిసర ప్రాంతాల నుండి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను గీతం ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయిస్తామని వార్డు టీడీపీ అధ్యక్షుడు అవగడ్డ అప్పలనాయుడు తెలిపారు. నగరంలో విస్తృతంగా నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని పేద ప్రజలందరూ వినియోగించుకొని వారి తరక ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ క్లియర్ చేసి చూపించుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే హెడ్లైన్స్ మరోసారి. ప్లాస్టిక్ నిషేధాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి. బీచ్ రోడ్ పర్యావరణ దినోత్సవ ర్యాలీలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్. జీవీఎంసీని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు ఉద్రిక్తత. అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. విశాఖ పోర్టులో కాలుష్య నివారణకు 2000 మొక్కలు నాటిన అధికారులు. రైతు బజారులో 10,000 నార సంచులను పంపిణీ చేస్తామన్న చైర్మన్ కృష్ణబాబు. స్టీల్ ప్లాంట్లో వేతన సవరణను వెంటనే అమలు చేయాలి. పరిపాలనా భవనం ఎదుట అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.